ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో సీతాఫలం పల్ప్ తీసుకున్నాము సో సీతాఫలంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలానే కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో సీతాఫలంలో బి విటమిన్స్ ఉంటాయి అలానే గ్లూకోజ్ కూడా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అలానే కాల్షియం కూడా ఉంటుంది అరటిపండులో పొటాషియం ఉంటుంది అలానే బి విటమిన్స్ ఉంటాయి ఇప్పుడు ఆపిల్ తీసుకుంటున్నా అలానే పాలును కూడా యాడ్ చేసుకుంటున్నాం పాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి సో సీతాఫల్ మిల్క్ షేక్ తయారైపోయింది ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం ఇవాల్టి మన సెకండ్ రెసిపీ సీతాఫల్ మిల్క్ షేక్ రెడీ సీతాఫల్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు సీతాఫలం ఒకటి పాలు ఒక కప్పు అరటిపండు ఒకటి ఆపిల్ ఒకటి సీతాఫల్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం ఒక మిక్సీ జార్ లో సీతాఫలం గుజ్జు అరటిపళ్ళు ఆపిల్ ముక్కలు పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సీతాఫల్ మిల్క్ షేక్ రెడీ